గత కొంతకాలంగా ఫ్లాప్స్ తో సతమతమవుతున్న టాలీవుడ్ హీరో రాజశేఖర్ నేటి తరం దర్శకులతో సినిమాలు చేయడం వల్ల బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకొని హిట్ ట్రాక్ ఎక్కారు. ఇక ఆయన కూతుర్లు కూడా ఇప్పుడిప్పుడే సినిమాలలో హీరోయిన్స్ గా మెరుస్తూ ఆయన పేరును గౌరవాన్ని పెంచుతున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలో రాజశేఖర్ ఇంట తాజాగా విషాద ఛాయలు అలుముకున్నాయి. నిన్న సాయంత్రం 6:30 హైదరాబాద్ లోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజశేఖర్ తండ్రి వరదరాజన్ గోపాల్ మృతి చెందారు. తాజాగా దీనిపై రాజశేఖర్ భార్య జీవిత రాజశేఖర్ ఒక ప్రకటనను విడుదల చేశారు. ఇందులో ఆమె హైదరాబాద్ లో నిన్న సాయంత్రం 6:30 మా మామగారు వరదరాజన్ చనిపోయారని చెప్పడానికి మేము చింతిస్తున్నాము. మా మామగారి వయసు 94 సంవత్సరాలు. ఆయన భౌతిక కాయాన్ని ఈరోజు చెన్నైకి తరలిస్తున్నాం. చెన్నైలోని ఆయన ఇంటి వద్ద No. 26 A1 Block 8వ మెయిన్ రోడ్డు అన్నానగర్ చెన్నై 40 ప్రజల సందర్శనార్థం ఆయన పార్థివ దేహాన్ని సాయంత్రం 4 తర్వాత ఉంచబోతున్నాం. ఇంకా అంత్యక్రియల సమయాన్ని నిర్ణయించలేదు. రేపు మధ్యాహ్నం 12 గంటల తర్వాత అంత్యక్రియలు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నామని జీవిత ఈ ప్రకటనలో తెలిపారు. రాజశేఖర్ తండ్రిని సందర్శించడానికి టాలీవుడ్ కాలీవుడ్ ప్రముఖులు తరలి వెళ్లనున్నారని సమాచారం. రాజశేఖర్ తండ్రి మరణం గురించి ప్రకటన విడుదల చేసిన జీవిత. నేనండి మీ బాబు మోహన్ని. వాకే మరి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్ స్పీడ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు RTV. RTV తెలుగు. RTV యూట్యూబ్ ఛానల్. RTV తెలుగు. RTV తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. RTV తెలుగు.